हाई एवरीवन वेलकम टू पीजीएन एजुकेशन वीडियो मन देश चूडबोतुन्नामंटे मन की डिग्री फर्स्ट सेमिस्टर वाली जरूर इंग्लिश एग्जाम गुरी मैं माटडुकुंदामु चला चला क्लियर वीडियो एम एक्सप्लेन चेस्तानंटे फर्स्ट असल की इंग्लिश अनेदी सिलबस मन की एबी सिलबस अयिते उंटदी కానీ దీన్ని మనం చాలా తక్కువ టైంలో ఎట్లా కవర్ చేసుకోవాలి దీంతో పాటు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి వీటి గురించి మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు మాట్లాడతాను టు బి ఫ్రాంక్ ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకే 100-200% పాస్ అవుతుందన్న గ్యారంటీ అయితే మీకు వస్తుంది దాంతోపాటు గ్రామర్ ఒక లెవెల్ అయితే అంటే గ్రామర్ ఒక ఎత్తు అయితే క్వశ్చన్స్ ఇంకొక ఎత్తు ఉంటుంది ఇన్ కేస్ కొంతమందికి గ్రామర్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది గ్రామర్ సరిగ్గా రాదు అయినప్పటికీ కూడా ఏ విధంగా పాస్ అవ్వాలి ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి ఇట్లాంటి అన్ని కీ పాయింట్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను ఇంకా వీడియోలో కనుక మనం అయిపోయినట్లయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంగ్లీష్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఫస్ట్ మనకి మొత్తం ఒక 5 సెక్షన్స్ అయితే ఉంటాయి వీటిలో గాను సెక్షన్ ఏ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి ఈ లిజనింగ్ స్కిల్ అంటే ఏందంటే మనకి 5 క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఇస్తారు అక్కడ 5 లో ఎనీ 3 అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో ఇవి అనేది ఒకటి మాత్రం మీకు గన్ షాట్ వస్తుంది ఏందంటే ఇక్కడ ఏదైతే ఓన్లీ ఈ యొక్క ఇంగ్లీష్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఉందో ఎగ్జామ్ సెమ్ ఉందో వీళ్ళకి మాత్రం ఈ లిజనింగ్ స్కిల్స్ వస్తాయి అట్లా లాస్ట్ లో ఇక్కడ గానీ రెండు సెక్షన్లలో మొత్తానికి మనకి క్వశ్చన్స్ అయితే అడగడమే జరుగుతుంది ఈ రెండు సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మీరు ఏ కొన్ని నేను ఏ అయితే చెప్పానో అవే చదువుకోండి చాలు వాటిలో నుంచి గన్ షాట్గా అయితే మీకు ఆన్సర్ అయితే చేయొచ్చు వీటిల్లో మనం మేజర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క లిజనింగ్ స్కిల్స్ ఏముండే అంటే టైప్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి దాంతోపాటు ఇంకేమేమి ఉండే అంటే ఎఫెక్ట్స్ అంటే లిజనింగ్ స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏమేంటివి అట్లానే బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్ అని ఇట్లాంటి 3-4 టాపిక్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మీరు ఇవైతే క్లియర్ గా బుక్ లో ఉన్నాయి ఉన్నట్టయితే బుక్ లో అంటే యాజ్ ఇట్ ఇస్ అని కాదు జస్ట్ బుక్ లో అసలుకి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీరు అట్రాక్ట్ గ్రాప్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి ఎందుకంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక ఒకటి ఎవరైతే ఎగ్జామినర్ మన పేపర్ అయితే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ మనం గ్రామర్ అటెంప్ట్ చేస్తే గ్రామర్ కానీ లేకపోతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే క్వశ్చన్స్ కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే అందుకని చెప్పేసి మీకు ఏదైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చో ఆ రోమనే స్టార్ట్ చేయండి క్వశ్చన్స్ మనం సరిగ్గా చదివి చదవకుండా రాకుండా ఫస్ట్ సెక్షన్ ఏ పెట్టి క్వశ్చన్స్ రాసేసి ఆ తర్వాత మళ్ళీ వాటిలో ఒకటి రెండు పెట్టి ఒక పేజ్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సగం వదిలేసి మళ్ళీ సగం లాస్ట్ లో రాసుకుంటా సగం ఇంటూ మార్కులు కొట్టుకుంటా ఇలాంటి పనులు అయితే చేయొద్దు ఎప్పుడైతే నువ్వు ఇలాంటి పనులు చేసుకో నీకు నెక్స్ట్ ఆ దాని వల్ల అక్కడ జరిగినటువంటి మిస్టేక్ వల్ల తర్వాత ఉన్న రోమన్ మీద కూడా అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సెక్షన్ మీద కూడా నీకు స్కోర్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది సో అందుకని ఈ కీ పాయింట్స్ అయితే మీరైతే దృష్టిలో అయితే ఉంచుకోండి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే కదా ఈ యొక్క సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు మేజర్గా ఏదైతే నేను ఇందా మాట్లాడానో ఆ 4-5 టాపిక్స్ ఉంటాయి వాటిలో 3 అయితే మాత్రం 100% నేర్చుకోండి పర్ఫెక్ట్గా ఆ రిమైనింగ్ తర్వాత మీకు టైం ఉంటే ఎక్స్ట్రా నేర్చుకోండి ఎందుకంటే మనం మినిమం మనం 3 అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది సో అందుకని ఏదైతే ఆ లిసనింగ్ స్కిల్స్ కానీ ఇంకా మీకు అయిపోయింది అంటే ఆఫ్టర్ దట్ తర్వాత మనకి ఇంకా గ్రామర్ సెక్షన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వినాల్సి ఉంటుంది అదేంటంటే ఫస్ట్ మనకి సెక్షన్ మీద చూసుకున్నట్లయితే ట్రాన్స్క్రిప్షన్స్ అని అనుకుంటుంది అసలు ట్రాన్స్క్రిప్షన్స్ ఏంటిది దీని గురించి మనం క్లియర్గా కొద్దిసేపు మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఏం లేదు మనం ఇంతకు ముందు ఐ మీన్ అంటే ఇంటర్మీడియట్ లో ప్రతి ఒక్కళ్ళు మనం చదువుకొని వచ్చింది వాటినే కాకపోతే అక్కడ మనం ఏ పేరుతో నేర్చుకున్నాం అంటే ఫొనెటిక్స్ అక్కడ మనము ఫొనెటిక్స్ అనే పేరుతో ఏదైతే నేర్చుకున్నాము ఆ ఫొనెటిక్స్ నే ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ అంటామో ఏముండదు అసలుకి ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఏంటంటే ఒక నిమిషం మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఇంగ్లీష్ అనే పదం ఉంది లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని పలుకుతున్నాం కదా ఆ పలికేటప్పుడు ఆ సౌండ్ మన ఇక్కడ టంగ్ నుంచి వచ్చేటువంటి సౌండ్ అనేది ఎన్ని రకాలుగా వస్తుంది ఏ విధంగా వస్తుంది దాన్ని తెలియజేసేదే ఈ యొక్క ఫొనెటిక్స్ అంటాము వాటినే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ రాసింది ఫాస్ట్ ఈ ఫాస్ట్ అనే పదాన్ని మనం ఎట్లా పలుకుతామంటే ఫాస్ట్ అన్నప్పుడు ఫా ఒక సౌండ్ వస్తుంది లాస్ట్ ఇస్ట్ ఒక సౌండ్ వస్తుంది సో ఇక్కడ మొత్తం అంటే మనము ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఫాస్ట్ అని పలికినప్పటికీ కూడా అక్కడ తెలుగులో మాట్లాడుకున్నట్లయితే 2-3 శబ్దాలు అయితే కలిసి ఉంటాయి సో ఇట్లాంటివన్నీ క్లియర్ కట్గా తీసుకోవాలంటే మనం ఈ యొక్క ఫొనెటిక్స్ లో ట్రాన్స్క్రిప్షన్స్ అవుతాయి ఈ ఫొనెటిక్స్ నాకు నువ్వు నేర్చుకోవాలంటే దీనికి ఒక స్పెషల్ క్లాసెస్ అయితే ఉంటాయి అంటే మనకి ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవడానికి ఆల్ నుంచి బండ్రా వరకు ఎట్లా నేర్చుకుంటామో అట్లానే వీటికి కూడా కొన్ని డిఫరెన్స్ ఉంటాయని నేర్చుకోవాలి సో అందుకని నా సజెషన్ చెప్తున్నా అది మీ ఇష్టం ఫాలో అవుతారు లేదనేది నా సజెషన్ ఏంటంటే మీరు బుక్ లో మనకి కొన్ని అయితే చాయిస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మనకి లిమిటెడ్ ఉంటుంది ఆ లిమిటెడ్ ని
चूस्ते ऑटोमेटिक फंडिंग्स लो मनकु प्लस पॉइंट एंटंटे 90% अनेवी सेम उंटुंदी ఇప్పుడు మనకి ఇది ఉంది ఇక్కడ ఫాస్ట్ అని రాసినప్పుడు ఎమ్మటే కనబడుతుంది అర్థమవుతుంది కదా అది ఫాస్ట్ లా ఉంది అని అట్లాగా 90% ఉంటది ఒక రిమైనింగ్ 10% మాత్రం డిఫరెంట్ ఉంటది ఆ డిఫరెంట్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒకసారి వీటిని కనుక చూసుకొని కొంచెం ఎక్కువ ఒకటికి రెండు మూడు సార్లు చూసుకున్నట్లయితే సరిపోతుంది టైం అయితే వేస్ట్ చేసుకోకుండా అట్లా చేసుకున్నట్లయితే ఫస్ట్ డే అయిపోతుంది ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రెస్ మార్క్ ఈ స్ట్రెస్ మార్క్ కూడా మనం ఇంటర్మీడియట్ లో కంప్లీట్ చేసింది ఈ స్ట్రెస్ మార్క్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీన్నే ఏమంటామంటే ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ లో అయితే మనం సిలబల్ సిలబల్ అని చదువుకున్నాం కదా ఆ యొక్క సిలబల్ ఏ మనం ఇక్కడ స్ట్రెస్ మార్క్ అంటాం మనకి ఏముంటాయి అంటే మోనోసిలబల్ డైసిలబల్ ట్రైసిలబల్ అని ఇట్లా ఉంటాయి కదా అవి ఏముండదు మనం ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది కంపోజ్ కం పోస్ ఎట్లా పడుతుందా రెండు రకాల కం పోస్ టూ వర్డ్స్ పడుతుంది అందుకని ఇక్కడ ఒక సిలబల్ ఇట్లా పెట్టాలి అట్లా నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే సిటిజన్ త్రీ ఉన్నాయి సిటిజన్ సిటిజన్ ఇట్లా ఇప్పుడు ఇది మోనోసిలబల్ డైసిలబల్ ఇట్లాగా మీకు కొన్ని సిలబస్ ఉంటాయి వీటికి కూడా ఫస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ చదువుకునే ముందు అసలుకి ఆ సిలబల్ అంటే ఏంటిది అవి ఎన్ని రకాలు ఉన్నవి ఎన్ని సిలబస్ ఉన్నాయి ఆ వాటి మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలంటే మనకి ఈ గ్రామర్ రిలేటెడ్ క్లాసెస్ అనేవి అంటే యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి వాటిలో బెస్ట్ మీకు ఏదైతే అర్థమవుతుందో నేను అది క్లియర్గా చెప్తాను ఇక్కడ కిందకు వచ్చినప్పుడు ఎట్లా చదువుకోవాలి వాటి గురించి ఓకే ఇంక ఇది స్ట్రెస్ మార్క్ గురించి అయితే ఇది దీన్నే మనం ఎట్లా అంటాము ఇది ఒకసారి చూసుకోండి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్క్ అండ్ మినిమం టోన్ ఇదైతే చాలా చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ఒక ఇంగ్లీష్ గ్రామర్లో మనకి రెండు టోన్స్ ఉంటవి రెండు నుంచి మూడు టోన్స్ ఉంటవి వాటిలలో ఎక్కువగా మనం యూజ్ చేసేది టూ టోన్స్ ఒకటేమో ఫాలింగ్ టోన్ ఇంకోటి రైజింగ్ టోన్ అంటే మనము పలికేటువంటి పదాన్ని బట్టి దానికి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి ఇది మాత్రం మీరు దీనికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకి 5 marks అయితే వస్తుంది నువ్వు ఏం లేదు వాళ్ళు జస్ట్ ఒక 5 to 6 సెంటెన్స్ ఇస్తారు వాళ్ళలో నువ్వు అట్లీస్ట్ ఒక 5 అయితే అది ఫాలింగ్ టోనా లేకపోతే రైజింగ్ టోనా అనేది నువ్వు కరెక్ట్గా అయితే పెట్టాల్సి ఉంటుంది సో అందుకని చెప్పేసి దీనికి రిలేటెడ్ వీడియో అయితే అట్లీస్ట్ మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళది అంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ టైం లేచి నెక్స్ట్ తర్వాత యూట్యూబ్లో దీనికి రిలేటెడ్ గ్రామర్ టాపిక్స్ అయితే చూసుకోండి అప్పుడు మీకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అయితే వస్తుంది ఇంతవరకు చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ బి అయితే కనబడింది ఆఫ్టర్ దట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ది ఎక్కువ స్కోరింగ్ పార్ట్కి వచ్చేసరికి సెక్షన్ సిలో చూసుకున్నట్లయితే సెక్షన్ సికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను సెక్షన్ సిలో నీకు ఏముండవు అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ గ్రామర్ టాపిక్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి నువ్వు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కట్ట పెట్టాలంటే నీకు వీటి మీద నీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చి ఉండాలి అసలు వెర్బ్ అంటే ఏంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా దీంట్లోనే ఉంటుంది చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనము నౌన్ వెర్బ్ యాడ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్లానే ఈ లాస్ట్లో కన్జంక్షన్ ఉంటుంది కన్జంక్షన్ అంటే ఏంటంటే రెండు సెంటెన్సెస్ని కలిపేది ఇట్లా లేదా గ్రూప్ ఆఫ్ టూ వర్డ్స్ని కలిపేది కానీ ఇట్లాంటివి ఇవి మొత్తము మనకి నియర్లీ 9 ఉంటుంది ఈ మొత్తం కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు సరిపోతుంది దీంతో ఈ వీటిలలో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మాత్రం ఈ ఒక వెర్బ్ అనే కాన్సెప్ట్ మీద అయితే ఫోకస్ చేయాలి సింపుల్గా ఒక నిమిషం మాట్లాడుకున్నట్లయితే తెలియని వాళ్ళ కోసం వెర్బ్ అంటే ఏంటంటే వెర్బ్ అంటే మనం చేసేటువంటి పని క్రియని వెర్బ్ అయితే అంటాము వెర్బ్ అని అంటాం ఇంగ్లీష్లో దీని గురించి ఇక్కడ నీకు మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ అక్కడే ఇది వరకు మొత్తం నీకు కవర్ అవుతుంది దాంతోపాటు నెక్స్ట్ ఇంకొకటి నువ్వు ఇంపార్టెంట్ టాపిక్ మేజర్ టాపిక్ కవర్ చేయాల్సింది ఆర్టికల్స్ ఆర్టికల్స్ అంటే ఏముండవు నీకు ఆర్టికల్స్ మొత్తం మనకి 3 articles ఉంటాయి ఏదైతే ఏ యాన్ ద ఈ మూడిట్లు మనం ఆర్టికల్స్ అంటాము ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాడటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూసుకున్నట్లయితే ఏ అనేది ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ కనుక ఓవెల్ సౌండ్ కాకుండా ఇట్లా ఉన్నప్పుడు నీకు సింపుల్గా ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పలికేటువంటి అక్షరం తెలుగులో కన్వర్ట్ చేసుకున్నట్లయితే కా నుంచి బండిరా వరకు కనుక పలికినట్లయితే అది మనకి అప్పుడు ఏ యూజ్ చేయాలి అట్లా కాకుండా ఆ నుంచి అమ్మహా వర్గాన్ని పలికినట్లయితే అప్పుడు మనం నెక్స్ట్ యాన్ యూజ్ చేయాలి బిఫోర్ ద నోవెల్స్ రిమైనింగ్ వాటిలలో ప్లేసెస్ ముందు కానీ లేకపోతే నేమ్స్ ముందు కానీ లేకపోతే బుక్స్ ముందు కానీ రివర్స్ ముందు కానీ ఇట్లాంటి వాటి ముందు మనం ఆర్టికల్ దా అయితే యూజ్ చేస్తాము వీటి గురించి క్లియర్గా ఆర్టికల్స్ గురించి కూడా ఒక వీడియో అయితే క్లియర్గా అయితే చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇంగ్లీష్లో నీకు గ్రామర్లో ఉన్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ చెప్తాను ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు గ్రామర్ అనేది ఆన్ ద స్పాట్లో నీకు అర్థమవుతుంది స్కోర్ వస్తుందా రాదా వస్తే వచ్చింది లేదా లెక్క అయింది అంతే నీకు అట్లా ఉండదు కానీ అట్లా కాకుండా క్వశ్చన్ అనుకున్నావు అనుకో క్వశ్చన్ అయితే మనం ఒక వర్డ్ రాయబోయి ఇంకో వర్డ్ మిస్టేక్ రాసినట్టు
అట్లీస్ట్ 5 లో మనకి 4 కాబట్టి 3 అయినాయి అసలు కానీ మీకు గ్రామర్ అట్లా ఉండదు అయితే కరెక్ట్ అయితే టోటల్ వస్తుంది లేదా 0 వస్తుంది సో అందుకని చెప్పేసి మీరు నేర్చుకునేటప్పుడు గ్రామర్ అయితే చాలా అంటే చాలా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చి క్లియర్ గా అయితే టైం మీకు మినిమం మనకి 1 ఆర్ 2 డేస్ పడుతుంది ఈ గ్రామర్ మొత్తం నేర్చుకోవడానికి అంటే ఫ్రెషర్స్ గా స్టార్ట్ చేస్తే అయినా కూడా ఏ ఇబ్బంది ఏం లేదు కానీ స్టార్ట్ చేసి అయితే మొత్తం నేర్చుకోవడం అయితే ప్రయత్నం చేయాలి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ ట్యాక్స్ ఉంటాయి క్వశ్చన్ ట్యాక్స్ అంటే ఏం లేదు మనం ఏదైనా ఒక పర్సన్ ని क्वेश्चन అడగాలంటే వాడేటువంటి దాన్ని क्वेश्चन ట్యాక్స్ అంటాం ఇది సింపుల్ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఈజ్ యామ్ యాన్ అది అవి ఉంటాయి కదా ఫస్ట్ దాంట్లో అవి నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతాయి అంటే వాస్ వర్ అవేవుతాయి కదా ఈ యొక్క వాస్ గానీ వర్ గానీ ఈ ఈజ్ గానీ ఇట్లాంటి ముందుకు యూజ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనుకునే కెన్ ఐ కమ్ అనే ఒకటి అంటే మేము రావొచ్చా నేను రావొచ్చా అనేది అంటే లేదే ఈజ్ ఎంటై ఆర్ ఎంటై ఇట్లా అంటాం కదా ఇట్లా కూడా మనం కొన్ని క్వశ్చన్ సెంటెన్స్ ని అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇటు మొత్తాన్ని మనం ఈ యొక్క క్వశ్చన్ ట్యాక్స్ లో అయితే వస్తాయి కానీ క్వశ్చన్ ట్యాక్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి లాస్ట్ లో కంపల్సరీగా మీరు క్వశ్చన్ మార్క్ అయితే మెయింటైన్ చేయాలి అది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏం లేదు తెలుగులో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో డైరెక్ట్ గా చెప్తున్నా ఇది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇండైరెక్ట్ వస్తుంది యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ కి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి దీంతో పాటు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు మేజర్ గా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కష్టమైనది ఇది మాత్రం అయినా మీకు కుదిరితే మాత్రం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి అవేంటంటే టెన్సెస్ ఇంగ్లీష్ లో ఒకానొక గ్రామర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే టెన్సెస్ ఉంటుంది ఈ టెన్సెస్ మీరు నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి టెన్సెస్ కనుక వస్తే వీటిలో ఆన్సర్ అయితే చేయొచ్చు అవి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది డైరెక్ట్ స్పీచ్ అంటే ఏం లేదు ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నాను కదా దీన్ని నేను డైరెక్ట్ స్పీచ్ అంటాను అట్లా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే నేను ఏదైతే ఇంగ్లీష్ క్లాస్ చెప్పానో నువ్వు తీసుకెళ్లి వేరే వాళ్ళకి కనుక చెప్పినవైతే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది అంటే మనం నీకు ఎట్లా చెప్పాలంటే ఇంకా సింపుల్ సింప్లిఫైడ్ వర్షన్ లో చెప్పాలంటే మనం ఏదైనా ఒక ఐటమ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదన్నా ఒక ఆచారం జరిగింది అనుకో దాన్ని మనం చూసి వచ్చిన మనకో మనం చూసేదాన్నేమో డైరెక్ట్ స్పీచ్ కింద అవుతుంది చూసిన తర్వాత వేరే వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం కదా చెప్పటము అంటే అక్కడ ఇట్లా జరిగింది అంట అని చెప్పేసి ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం కదా ఇట్లాంటి తెలుగులో మనం దీన్నే ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము వీటి గురించి కూడా క్లియర్ గా అయితే మీరు నేర్చుకోవాలి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపోజిషన్ ఇది కూడా గ్రామర్ టాపిక్ నేను ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ పెట్టానో ఇవన్నీ మీరు స్పెషల్ గా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెక్ట్ గా అండర్లైన్ పార్ట్ ఇది మాత్రం సింపుల్ వర్షన్ ఉంటుంది అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు వాళ్ళే మొత్తం ఫిల్ చేస్తారు దానిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అండర్లైన్ చేస్తారు మిస్టేక్ ని ఆ మిస్టేక్ ఏముందో నువ్వు కరెక్ట్ అయితే చేసి మళ్ళీ రీరైట్ అయితే రాయాల్సి ఉంటుంది ఇది ఇంత చూసుకున్నట్లయితే నీకు సెక్షన్ సి అయిపోతుంది ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఇంకా సెక్షన్ డి లో కనుక వచ్చినట్లయితే సెక్షన్ డి లో మనం చూసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమంటే ఫస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ స్కోరింగ్ టాపిక్ అదే కరెక్ట్ స్పెల్లింగ్స్ కొన్ని వర్డ్స్ ఇస్తారు వాళ్ళే ఆ వర్డ్స్ ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమున్నాయో కనిపెట్టి నువ్వు మళ్ళీ ఆ వర్డ్ని అయితే క్లియర్ గా అయితే రాయాల్సి ఉంటుంది దీనికి ఫుల్ మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాట్లాడుకోవాల్సినటువంటిది ఇంపార్టెంట్ టాపిక్ అదే ఈ యొక్క పంక్చువేషన్ మార్క్స్ వీటి గురించి అయితే ఒక 1 or 2 minutes లో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ యొక్క పంక్చువేషన్ మార్క్స్ అంటే ఏం లేదు పంక్చువేషన్ మార్క్స్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోండి మనం ఏదైతే యూజ్ చేసేటువంటి ఫుల్ స్టాప్ కానీ కామా కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఇవన్నీ మనం పంక్చువేషన్ మార్క్స్ కిందకి అయితే వస్తాయి దీంతో పాటు క్యాపిటల్ లెటర్ కానీ ఇట్లాంటివన్నీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందంటే ఏంటంటే వాడే ఒక సెంటెన్స్ అయితే ఫ్రేమ్ చేసి ఇస్తాడు కానీ దాంట్లో పంక్చువేషన్ మార్క్స్ అనేవి తప్పు ఉంటుంది అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాల్సిన దగ్గర క్యాపిటల్ లెటర్ ఉండదు కొన్ని చోట్ల ఫుల్ స్టాప్ ఉండాల్సిన దగ్గర ఫుల్ స్టాప్ ఉండదు క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండదు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాల్సిన దగ్గర అక్కడ ఉండదు కానీ నువ్వు వాటి మొత్తాన్ని రీప్లేస్ చేసి నీట్ గా అయితే రాయాల్సి ఉంటుంది అయితే నీ యొక్క పంక్చువేషన్ మార్క్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేసుకుంటే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి కానీ నేను క్యాపిటల్ ఈట్ అన్న అనుకో ఇట్లా ఈట్ అన్నప్పుడు నువ్వు దీని తప్పు ఉంటుంది నువ్వు దానికి ఇట్లా ఈ క్యాపిటల్ ఈ చేయాలి ఆ తర్వాత కెనై అన్నాను అనుకో ఫస్ట్ ది కెనై ఈట్ దట్ యాపిల్ ఆ యాపిల్ నేను తినొచ్చా యాపిల్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఇలాగే వాళ్ళు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఫుల్ స్టాప్ పెడతారు నువ్వు దాన్ని తీసేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఇట్లా ఒక ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ లో ఏదైతే నేను ఉన్నా ఫుల్ స్టాప్ కానీ కామా కానీ లేకపోతే క్యాపిటల్ లెటర్ ఈ మొత్తం మనకు క్లియర్ గా ఉన్నాయా లేవని చూసుకున్నట్లయితే నీకు ఈ రోమన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ పార్ట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ది ఏ పారాగ్రాఫ్ 50 words లో ఒక కాన్సెప్ట్ ఇస్తారు దాంట్లో దాని మీద నువ్వు ప్యాసేజ్ అయితే రాయాల్సి ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ఇది నీ ఓన్ వే ఆఫ్ స్టైల్ ఎట్లయినా రాసుకోవచ్చు ఏముండదు జస్ట్ ఒక సింగిల్ పారాగ్రాఫే ఉండాలి కానీ అది 50 to 60 words ఉంటే సరిపోతుంది లేదా 40 to 50 words అయినా ఫైన్ కాదు నువ్వు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నీ ప్యాషన్ ఏందని ఇచ్చిన వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అన్నా లేకపోతే ఫోటోగ్రఫీ మీద ఏదైనా
రాయమన్నా లేదా ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా కానీ దానికి రిలేటెడ్ గా నువ్వు ఒక 6 టు 7 సెంటెన్స్ గనుక రాసినట్లయితే సరిపోతుంది అదే నీకు నియర్లీ 50 టు 60 వర్డ్స్ అయితే వస్తుంది అంత వరకు అయిపోతుంది ఆఫ్టర్ దట్ లాస్ట్ టాపిక్ అట్లానే ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్లయితే నువ్వు ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడతా ఎక్కువ స్కోర్ ఎట్లా చేసుకోవాలి ఎట్లా పాస్ కావాలి వాటి గురించి కూడా ఈ సెక్షన్ ఈలో నుంచి చూసుకున్నట్లయితే స్వాట్ అనాలసిస్ అట్లానే స్వాస్ అనాలసిస్ ఉంటుంది ఈ క్వశ్చన్ చదవండి నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి దాని మీనింగ్ డెఫినేషన్ దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక నెక్స్ట్ టెలిఫోన్ కొన్ని దీంట్లో మాత్రం కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే మన బాడీ లాంగ్వేజ్ కానీ వే ఆఫ్ స్పీకింగ్ కానీ లేదా డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి సింపుల్ సింపుల్ ఇవి ఇవి మొత్తం అయితే చూసుకోండి ఇంతవరకు చూసుకున్నట్లయితే నీకు సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది కానీ ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తా చూడండి ఎవరికైతే మీకు గ్రామర్ నా కొంచెం డల్ ఉంటుంది రాదు అని అనుకుంటారో ముందే మీరు ఎక్కువ మెయిన్ ఫోకస్ మీరు ఈ సెక్షన్ ఈ మీద అట్లానే సెక్షన్ ఏ మీద ఈ ఏ ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఈ రెండు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి దీంట్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇంకా మాట్లాడుకున్నట్లయితే అపార్ట్ ఫ్రమ్ ఈ యొక్క సెక్షన్ ఈ అను ఏ కాకుండా నెక్స్ట్ సెక్షన్ డి ఉంది సెక్షన్ డి అనేది ఎవరైనా గ్రామర్ తో సంబంధం లేకుండా నార్మల్ స్పెల్లింగ్స్ ఈ పంచవర్షిక మార్క్స్ ఒక పేరాసైట్ రాయడం ఎవరైనా చేస్తారు కాబట్టి అప్పుడు నీకు సింపుల్ గా ఈ ఏ నెక్స్ట్ తర్వాత డి ఈ మూడు సెక్షన్లు కవర్ అయిపోతాయి అప్పుడు నువ్వు పాస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా గ్రామర్ నాకు ఇష్టం ఉంది లేకపోతే నేను గ్రామర్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది గ్రామర్ నేర్చుకున్న వాళ్ళు క్లియర్ కట్టగైతే ఈ గ్రామర్ అంతా నేర్చుకోండి ఇది మరి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక చిన్న సజెషన్ కూడా చెప్తాను అదేంటిదంటే ఇన్ కేస్ కొన్నిసార్లు అన్నిసార్లు ఇది ఉపయోగించద్దు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోన్ ఉంది ఈ టోన్ దగ్గర నీకు మేజర్ గా ఉండే ఆప్షన్ ఓన్లీ టూ ఆప్షన్సే ఉంటాయి అంటే ఒకటి ఫాలింగ్ టోనా లేకపోతే రైజింగ్ టోనా నీకు ఆ రోమన్ లో పర్టికులర్ వన్ ఫైవ్ రాయాలి కదా ఫైవ్ లో త్రీ కట్ రాసిన రిమైనింగ్ టూలో నీకు డౌట్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఆ రోమన్ నెంబర్ ఫస్ట్ సైడ్ వేసి ఏమైతే ఆన్సర్స్ రాశారో సేమ్ అదే రోమన్ నెంబర్ అట్ ద ఎండ్ ఆఫ్ మళ్ళీ కంక్లూజన్స్ లాస్ట్ సైడ్ వేసేసి ఇందాన ఏదైతే రాశారో దానికి ఆపోజిట్ లో అయితే మీరు ఫాలింగ్ టోన్ రాసిన దగ్గర రైజింగ్ టోన్ రాయండి ఇది ఎక్కడ ఎక్కువ మార్క్స్ వస్తే ఆ రోమన్ అయితే వ్యాలిడేట్ అయితే చేస్తారు ఇది ఒక సింపుల్ టిప్ అయితే మీకు కొంచెం వన్ ఆర్ టూ మార్క్స్ ప్లస్ అయితే రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఇది నీకు మొత్తానికి ఏదేమైనా అసలుకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మీద ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అట్లా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్ దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్ బై బై